వైసీపీ నేతలు ఆక్రమించి ఫెన్సింగ్ వేశారని ప్రతిపక్షం చేసిన అసత్య ప్రచారాన్ని ప్రకాశం జిల్లా తల్లుపాడు మండలం గానుగుపెంట గ్రామంలో వైసీపీ నేతలు ఖండించారు. ఈ మేరకు ఆధారాలు చూపుతూ మీడియా సమావేశం నిర్వహించారు. ఎంపీపీ రామసుంబారెడ్డి, వైసీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి మురారి వెంకటేశ్వర్లు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు డి పెద్ద మస్తాన్, స్థానిక సర్పంచ్ బాలయ్య, పోతలపాడు సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, గొల్లపల్లి సర్పంచ్ రామిరెడ్డి, తర్లుపాడు వైస్ సర్పంచ్ వెన్న సత్యనారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ చెన్నకేశవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్శించి తర్లుపాడు మండలం గానుగుపెంట గ్రామంలో గత 4 రోజుల నుంచి ఈ యొక్క రస్తా విషయం జరుగుతున్నటువంటి వివాదం గురించి ఈరోజు మీడియా ద్వారా మేము కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురాదలిచాం. గత 4 రోజుల క్రితం మన ప్రతిపక్ష నేత ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించి ఈ యొక్క స్థలాన్ని గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ఖండనగా ఈరోజు మనం ఏదైతే 127/2 అనే సర్వే నెంబరు వాస్తవానికి ఇది 1965లోనే రిజిస్టర్ కాబడినటువంటి భూమి ఇది. అయితే ఏదైతే మీరు రస్తాను చూపిస్తున్నారో ఆ 127/2 అనేది కనిగిరి తాలూకా. ఆ యొక్క కనిగిరి తాలూకాలో కూడా గానుగుపెంట అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో అన్ఫార్చునేట్లీ 127/127 అనే సర్వే నెంబరు దానిలో రస్తా ఉంది. ఆ యొక్క 127 అనే రస్తాను చూపిస్తూ ఈ యొక్క గ్రామంలో కొంత అలజడి సృష్టించడం కూడా జరిగింది. వాస్తవానికి అది మన మండలం సంబంధించింది కాదు. ఆ యొక్క సర్వే నెంబర్లో రస్తా ఉన్నది వాస్తవం కాకపోతే అది కనిగిరి తాలూకాలో ఉన్నటువంటి సర్వే నెంబరు. ఈ యొక్క ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం కడుపుకోవాలి, ఓట్లు దండుకోవాలనే నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో అరాచకాలు సృష్టిస్తుంది. మా యొక్క ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, సంక్షేమాలను అందించే ప్రభుత్వం, ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈరోజు మీరు గమనించినట్లయితే బడుగు బలహీన వర్గాల వారి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఏ ఒక్కరు ఇబ్బంది చూపెట్టి, ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా దీన్ని త్వరలో మార్గం చూపిస్తామని మా యొక్క ఎమ్మెల్యే గారి దృష్టికి త్వరలో తీసుకెళ్లి దీన్ని ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా దీనికి